ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. దయగలవు ప్రభా పరిశుద్ధడా, నీకే వందనాలు తండ్రి. ప్రభా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధతను ప్రభా మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, సమయంలో ప్రభా జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు ప్రభా నాయన నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప పరిచర్య నిమిత్తమే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీ పరిశుద్ధ హస్తముతో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఉదయకాలం ప్రభా నాతో మీరు మాట్లాడండి. అనేకులకు ప్రభా నీ సత్య సువార్తను ప్రకటించడానికి నాకిచ్చినటువంటి ఈ యొక్క బహుశ్రేష్టమైన సమయమును బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయం నాతో మీరు మాట్లాడండి. నీ సన్నిధి తండ్రి నీ కాపుదల. ఇదిగో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలకు ప్రభా మీరు తోడై ఉండి వారిని మీరు నీ మాట ద్వారా బలపరచమని, నీ సత్యమును గ్రహించేటువంటి గొప్ప మనస్సును వారికి మీరు కలిగించమని, వారి జీవితాన్ని తండ్రి పరిపూర్ణమైన ఆత్మతో నింపుకొనున్నట్లు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ దినము మా మధ్యలో మీరు ఉండమని, మమ్మల్ని మీరు బలపరచమని యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా నాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి సిస్టర్ అనితారెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుని యొక్క కృపా సమాధానము వారికి, వారి మినిస్ట్రీస్కి సదాకాలము తోడై ఉండునుగాక. మరి సమయంలో ప్రత్యేకంగా మీ మధ్యలో ఒక గొప్ప సత్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. అపోస్తలుడైన పౌలు బలమైన పరిచర్య చేశాడు. ఈరోజు మనందరికీ కూడా ఒక మాదిరి అయినటువంటి పరిచర్యను పౌలు భక్తుడు చేయగలిగాడు. అట్టి పరిచర్యను మనమందరము కూడా చేయవలనని ప్రభు పేరిట ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను కూడా, ఒకవేళ సేవ చేసినటువంటి నాలాంచి వారు ఎందరో ఈ లోకంలో కనబడుతుండొచ్చు, వారందరూ కూడా పౌలు లాంటి పరిచర్యను మనం చేయడానికి సిద్ధపడాలి. ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఆయన గ్రహించి ఆత్మీయ జ్ఞానంతో గొప్ప సత్యాల్ని మనందరి కూడా లేఖన భాగం నుండి మనతో మాట్లాడడానికి పౌలు భక్తుని దేవుడు అద్భుత రీతిగా దర్శించాడు. ఈరోజు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపోహాలు, ప్రతి అనాలోచితమైనటువంటి జ్ఞానము అంటే అజ్ఞానము, వాటిని దేవుడు దూరపరిచి ఒక గొప్ప వాస్తవమైనటువంటి సత్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుచున్నాను. అయితే ఈ సమయంలో మీకందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఏమిటంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదవడానికి ఇష్టపడుచున్నాను. 6వ వచన భాగం మీరు చూడగలిగితే, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌచకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును అన్న మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రియులారా, ఈరోజు అక్షరము అనేది మనం చూస్తున్నప్పుడు యోహాను భక్తుడు తన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచన భాగంలో తెలియపరచబడిన రీతిగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను,
ఆ వాక్యమే దేవుడే ఉండును. మరి ఈ మాటకు ఉన్నటువంటి అర్థము మనం చూడగలిగితే, ఈ యొక్క వాక్యము అంటే లోగోస్ అని అర్థమండి. లోగోస్ అంటారు అంటే ఈ లోగోస్ అనేటువంటి మాటకున్నటువంటి అర్థాన్ని మనం చూడగలిగితే వాక్యం. వాక్యము ఎవరై ఉన్నారంటే దేవుడై ఉన్నారు. ఈరోజు ఆ వాక్యాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, వాక్యాన్ని ఎందరైతే విశ్వసించగలుగుతారో, వారి జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. మరి ఇక్కడ అనేక జీవితాలు మనం చూడగలిగితే, ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు, ఆత్మీయంగా స్థిరపరచబడాలనుకుంటున్నప్పుడు సాధారణంగా వాక్యాన్ని మనము ఒక మాటగానో లేదా చదివేటువంటి ఒక పుస్తకంలాగానో మీరు చూడగలిగితే అందులో ఉన్నటువంటి యథార్థతను మీరు కనుగొనలేరు. ఈరోజు లోకంలో చాలామంది అలాగే ఉంటున్నారు. ఇది దేవుని యొక్క వాక్యమో, సజీవమైన వాక్యమో, ఇది జీవం కలిగినటువంటి వాక్యమో, ఈ జీవ గ్రంథమును ఎందరైతే ధ్యానించుటకు ఇష్టపడుతుంటారో వారితో ప్రభు మాట్లాడుతుంటాడు, వారితో ప్రభు మాట్లాడుతుంటాడండి. ఒకవేళ నువ్వు పుస్తకము అనుకుంటే సాధారణమైన పుస్తకము అని నువ్వు అనుకోవచ్చు. ఇది సాధారణమైనటువంటి పుస్తకం అయితే కాదు. ఎందరో జీవితాల్ని మార్చగలిగినటువంటి పరిశుద్ధమైన గ్రంథము. ఎందుకనగా ప్రియులారా, అనేకులు కూడా దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి ప్రతులు ఇవన్నీ. మరి ఈ ప్రతులు చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటి ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం ధ్యానించుట ద్వారా ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మనం అందరూ కూడా పొందుకోవాలని, వాక్యం భాగం ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఇష్టపడుచున్నాను. చూడండి, దేవుడు అద్భుత రీతిగా పౌలు భక్తుని ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, అక్షరము చంపును. అక్షరము చంపును అంటే ఏంటి? ఈరోజు దేవుని యొక్క వాక్యము అని ఎవరైతే గ్రహించలేకపోతున్నారో, ఇది దేవుని యొక్క మాట అని ఎవరైతే గ్రహించలేకపోతున్నారో, అట్టివారు ఏమవుతా తెలుసా? దేవుని యొక్క వాక్యము జీవం లేనిదానిగా వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఉంది. జీవం కలిగిన వాక్యమని మనం ఎప్పుడు గ్రహించగలుగుతాం తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడి అనేకులతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను కూడా వారు ఒక గ్రంథముగా రాశారు, ఒక పుస్తకంగా, పరిశుద్ధ ఆ పవిత్రమైనటువంటి పుస్తకంగా వారు రాసినట్టుగా మనం చూస్తున్నా. అయితే ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు అండి, ప్రతి క్రైస్తవుడు ఏమంటున్నాడంటే, చూడండి మనం రాసుకున్నటువంటి గోడల మీద ఉన్నటువంటి వాక్యాలైనా సరే, క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాలైనా సరే, మన నుదుట మీద రాసుకున్నటువంటి వాక్యాలైనా సరే, ఏ మాట అయినా సరే, ఈరోజు ఏమవుతున్నాయి తెలుసా? అది మాటగానే మిగిలిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే, రెండంచులు కలిగిన వాడికంటే పదునైనటువంటి మాట ఎవరిదంటే యేసయ్యదండి. ఈరోజు ఆ మాట వలనే ఇజ్రాయేల్ ప్రజలు బ్రతకగలిగారు. ఆ మాట వలనే వారందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యములో ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా వారు చాలా సాఫీగా ఆ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారు నడిచి రాగలిగారు. ఎందుకు ఈ చెప్తున్నారంటే మాటలు ప్రియులారా, ఈరోజు చాలామంది యమన బిడ్డలు ఏమనుకుంటున్నారంటే, సో క్రిస్టియన్ ఈజ్ నాట్ ఏ ఫ్యాషన్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్. సో క్రిస్టియన్ ఈజ్ నాట్ ఏ ఫ్యాషన్, సో డోంట్ యు బీ లైక్ యాజ్ ఏ ఫ్యాషన్. నేను క్రిస్టియన్లో ఉన్నానంటే ఒక ఫ్యాషన్గానో లేదా మరొక దానిగానో అలా మీరు అనుకోవద్దండి. దేవుని యొక్క మాట మన జీవితంలో ఉండగలిగితే, మన కుటుంబంలో ఉండగలిగితే,
నీ యొక్క ప్రవర్తన, నీ మాట, నీ నడవడిక ప్రతిదీ కూడా మార్చబడాలి. ప్రతిదీ కూడా మార్చబడాలండి. మన తలంపులు మార్చబడుచున్నదంటే దేవుని యొక్క వాక్యం మన ఉన్నదని, మన యొక్క స్థితిగతులు మార్చబడుచున్నదంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నదని. అందుకే నీవు గోడల మీదనో క్యాలెండర్ల మీదనో ఇదిగో మన నుదుటి మీదనో అక్కడెక్కడ రాసుకోవడం ద్వారా అది మాటగానే ఉండిపోతుందే తప్ప ఒక ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవు. ఈరోజు ఆత్మీయంగా నేను జీవించాలంటే, ఆత్మీయంగా నేను బ్రతకాలంటే ఏం కావాలి తెలుసా? యు నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము నీకు అవసరమై ఉన్నది. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందంటే చూడండి, ఈరోజు సంఘాల్లో కానీ వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు కానీ హెచ్చరికలు చేయలేకపోతున్నాం, ఖండించలేకపోతున్నాం, సరిదిద్దలేకపోతున్నాం, సర్దుబాటు చేస్తున్నాం, వారిని బలహీనపరుస్తున్నాం. బలపరిచేటువంటి వాక్యాన్ని మనం అందించగలగాలి. ఈరోజు బలపరిచేటువంటి వాక్యాన్ని మనం అందించాలంటే ప్రయాసపడాలి. అందుకే దేవుని ప్రియులారా, ఆత్మీయ జీవితాన్ని ఎందరైతే కలిగి ఉంటారో, ఆత్మీయంగా ఎందరైతే నడవడానికి ఇష్టపడతారో వారితో దేవుడు మాట్లాడుతుంటాడు. ఈరోజు మీ జీవితంలో మన అనేకమైన సార్లు చూడండి, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొనసాగలేకపోతున్నాం, ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, రోజు ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు, ఆఫీస్కి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తున్నా తెలుసా? అక్కడ ఉన్నటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక మాట చదివేసి త్వర త్వరగా వెళ్ళిపోతున్నా. అంటే ఆ మాట నేను ఎలా ఉంటుందంటే, ఒకవేళ కొద్దిమంది అనుకుంటుండొచ్చు నన్ను అది ఉత్తేజపరిచేదిగా ఉంది, నన్ను బలపరిచేదిగా ఉంది, అయితే అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఏ సందర్భంలో చెప్పబడ్డాయి, ఏ సందర్భంలో చెప్పబడేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ఈరోజు దేవుని ప్రశ్నరా, మనందరం కూడా వాక్యాన్ని ఏదో సాధారణమైన మాటగా మనము చూడగలిగితే అది నేను ఆత్మీయంగా జీవింప చేయడానికి వీలు కాదు. అందుకే ఈరోజు ఏమంటున్నామంటే, అక్షరము, ద వర్డ్. ఏ వర్డు? ఫిజికల్ వర్డ్. ఫిజికల్ వర్డ్ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? చంపివేస్తుంది. కనుక ప్రతి మనిషిని క్రైస్తవ బిడ్డలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మన జీవితంలో ఆత్మీయంగా మనము ఎదుగు చుట్టినప్పుడు అనేకమైన పోరాటాలు కలగవచ్చు, అనేకమైన శ్రమలు కలగవచ్చు, అనేకమైన ఇబ్బందులు కలగవచ్చు. అయితే కలిగినప్పటికీ కూడా నీవు ఆత్మీయంగా జీవించగలుగుతున్నావా? ఈ ఆత్మీయత అనేది చాలామంది పొందుకోవాలి. ఎందుకంటే యు డు నాట్ బి యాక్ట్ యాజ్ ఏ లైక్ ఏ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్. నేను ఏదో ఒక క్రైస్తవుడిగా, నేను ఏదో ఒక అలవాటుగా నీవు క్రైస్తవుడిగా ఉండగలిగితే ఖచ్చితంగా నీవు ఆత్మీయంగా జీవించలేవు. నువ్వు ఆత్మీయంగా జీవించాలంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఈరోజు చెప్తున్నా నీకు వాక్యాన్ని గమనించు. నీవు ఒకవేళ బైబిల్ చదువుతున్నావా, బైబిల్ ఎంతసేపు నువ్వు చదవగలుగుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని ఎంతసేపు నువ్వు పఠనం చేయగలుగుతున్నావు? పఠనం చేయగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉన్నదా? ఈ వాక్యాన్ని గ్రహించగలటువంటి సామర్థ్యం నీకు ఉన్నదా? ఎందుకంటే వాక్యము మనలో లేకపోయినప్పుడు, వాక్యము మన జీవితంలో లేకపోయినప్పుడు, వాక్యము మన కుటుంబంలో లేకపోయినప్పుడు ఏమవుతుందంటే అది అక్షరంగానే మిగిలిపోతాం. ఈరోజు అక్షరంగా మిగిలిపోయేటువంటి ప్రతి మాట కూడా ఏమవుతుందంటే మనుషుల్ని చంపివేస్తుంది. అందుకే చూడండి, వాక్యం చెప్పబడింది ఏమంటుందంటే, ప్రభా, మనుషులు రొట్టెల వలన మాత్రమే కాదు కానీ నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకున్నా. ఈరోజు మన బ్రతుకు దినములన్నిటిలో కూడా అండి దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. ఇది మీ జీవితంలో ఉండాలి. నేను ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా ఎదగాలనుకుంటే మనలో ఉన్నటువంటి అక్షరానుసారమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకే రోమాపత్రికలో ఒక మాట రాయబడుతుంది 8వ అధ్యాయం అండి, చూడండి, ఆత్మానుసారంగా జీవించేటువంటి వారు ఎలా ఉంటారంటే జీవమును సమాధానమును అలా పొందుకుంటారు.
జీవమును సమాధానం వల్ల పొందుకుంటారు. అక్కడ జీవమును సమాధానాన్ని పొందుకోవడం కారణమేంటి? ఆత్మీయంగా మనం జీవిస్తున్నాం కనుక. ఈరోజు ఏ క్రైస్తవుడైతే ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడతాడో వారి జీవితంలో దేనికి చోటు ఉందంటే అక్షరానికి చోటు ఉండదు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వారు ఒక మాట చదవచ్చు, ఒక ఆర్టికల్ చదవచ్చు, ఒక పేపర్ చదవచ్చు, మర్చిపోవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం అలా కాదు. ఇది సత్యమైన వాక్యము, మనందరికీ కూడా జీవాన్ని కలిగించేటువంటి వాక్యం, జీవానికి కలిగించేటువంటి వాక్యం. కనుక జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, అక్షరము చంపును కానీ అయితే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? జీవింపచేస్తుంది. ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. అందుకే ప్రభు యొక్క వాక్యములు చెప్పబడ్డాయి. మనమందరం కూడా ఇలా ఈరోజు ఎలా ఉండాలంటే, దేనికి మనం పరిచారకులుగా మార్చబడాలంటే, చూడండి, కొత్త నిబంధనకు. కొత్త నిబంధన అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం అన్నిటిని కూడా ఒక్క మాటను కొట్టివేశాడండి. ఒక్క మాట కొట్టివేశాడు. ఏంటి ఆ మాట అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఈ యొక్క మాట ద్వారా, ఈ యొక్క ఆజ్ఞ ద్వారా కొత్త మాటను, కొత్త నిబంధనకు ఆయన పునాది వేశాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రతి వారిని కూడా ప్రేమించమని వాక్యం చెప్పబడుచున్నది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, చూడండి, వాక్యం అంటుంది 6వ వచన భాగంలో, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు, అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మౌటుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆయనే మనకి సామర్థ్యాన్ని కలిగించున్నాడండి. ఆయనే మనకి సమస్తమైనటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగాడు. దేనికి సామర్థ్యాన్ని ఇవ్వగలిగాడు తెలుసా? మీ జీవితంలో ఒకవేళ ప్రకటిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణమైనటువంటి ఆధారం, వాక్యం మీద మనం ఆధారపడకపోతే అది అక్షరంగా మార్చబడతాయి. ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా తమ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఇది దేవుని మాట విశ్వసించగలిగితే నీ ప్రవర్తన మార్చబడాలి. ఇది యేసయ్య వాక్యమో అని నాతో మాట్లాడుతున్నాడంటే నీ పరిస్థితి మార్చబడాలి, నీ అలవాట్లు మార్చబడాలి, నీ యొక్క ఆలోచన తలంపులు మార్చబడాలి. అలా కాకుండా నీ జీవితంలో ఆత్మీయతకు చోటు ఇవ్వకపోతే నువ్వు దేనికి చోటిస్తావు తెలుసా? పౌలు భక్తులు అన్నట్టుగా అక్షరమునకు చోటిస్తావు. అక్షరం అంటే ఏం లేదండి. ఈరోజు ఆత్మీయత కానిటువంటివి, ఆత్మీయ సంబంధమైనవి కానిటువంటివి, ఆత్మీయంగా జీవించలేనిటువంటివన్నీ కూడా దేనికి సంబంధించిందంటే అక్షరమునకు సంబంధించినది. అంటే నువ్వు ఒకసారి రాసుకున్నావు అనుకో, ఒక మాట రాసుకున్నావు. ఏమని మాట రాసుకున్నావంటే, నేను యథార్థంగా జీవించాలి, నా జీవితంలో అబద్ధమునకు చోటు ఉండకూడదు, నా జీవితంలో బలహీనతకు చోటు ఉండకూడదు అని రాసుకున్నావు అనుకుందాం. ఇది నీవు రాసుకున్న మాట గనక కొన్నిసార్లు నువ్వు ఏం చేస్తావు తెలుసా? తప్పిపోయేటువంటి అవకాశమైతే ఉన్నది, తప్పిపోయేటువంటి అవకాశము ఉన్నది. అయితే దేవుని యొక్క మాట చూడండి, ఆ మాట ఎన్నటికి నిలిచినా. పేతృభక్తులు అంటాడండి, పేతృభక్తులు ఏమంటాడంటే, ప్రభా ఇదిగో గడ్డి ఎండిపోతాయి, పువ్వు రాలిపోవును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచిన, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచినండి. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచిన గనక ఆత్మీయంగా జీవించేటువంటి ప్రతి బిడలు కూడా, జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి బిడలు కూడా ఆత్మీయంగా ఎదిగేటువంటి ప్రతి బిడలు ఆత్మీయంగా స్థిరపరచబడాలి, ఆత్మీయతను సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయతను సంపాదించుకుంటామో అప్పుడు మన జీవితంలో అక్షరమునకు చోటు ఇవ్వడానికి ఇష్టపడమో. ఈరోజు చాలా మటుకు క్రైస్తవులు ఏం కనబడుతుంటుందంటే, మనమందరం ఆత్మకు పరిచారకులుగా మార్చబడాలండి. ఆత్మ సంబంధమైన పరిచర్య మనం చేయాలి, ఆత్మ సంబంధమైన పరిచర్య మనం చేయాలి. పౌలు భక్తుడు చేసినటువంటి పరిచర్య అటువంటిదే, అటువంటి పరిచర్యను వాళ్ళు చేయగలిగారండి. నా దేవుని ప్రశ్నారా, చిరండి, వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో ప్రయాసాలు వారి మధ్యలోకి వచ్చాయి.
ఎన్నో శోధనలు వారి మధ్యలోకి వచ్చాయి. అందుకే మొదటి కొరింథీయులలో ఒక మాట చెప్పబడ్డాయండి. మొదటి కొరింథీయులలో 4వ అధ్యాయము 10వ వచనం భాగాన్ని మీకు వాటిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుచున్నాను. చూడండి, మొదటి కొరింథీయులు 4వ అధ్యాయము 10 నుంచి 13వ వచనం భాగాలు చూడగలిగితే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. క్రీస్తు నిమిత్తం వెర్రివారము ఎందుకో తెలుసా? ప్రభుని మేము పరిపూర్ణంగా విశ్వసించాము. ప్రభుని పరిపూర్ణంగా విశ్వసించాను గనక నేను మాట్లాడితే, విశ్వసించాను గనక నేను మాట్లాడితే అనే ఒక ప్రవచన మాట నెరవేర్చబడ్డాయండి. ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని యొక్క మాటను ప్రకటించడానికి ఇష్టపడతారు. ఎవరైతే తండ్రిని వెంబడిస్తారో, ఆత్మీయంగా జీవిస్తారో వారు దేవుని యొక్క మాటను నమ్మి విశ్వసిస్తారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావని నువ్వు చెప్పుకుంటున్నావు కదా. అయితే నీ జీవితంలో ప్రతి విధమైన బలహీనతల్ని నువ్వు ఒప్పుకొని దేవుని కొరకు నిలబడుతున్నావా? ప్రతి అలవాట్లను మానుకొని దేవుని కొరకు నిలబడుతున్నావా? ప్రతి విధమైనటువంటి అనేకమైన చెడ్డ కార్యములు తలంపులు విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు నిలబడి ఉన్నావా? నిలబడగలిగినప్పుడే నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావని. ఆత్మీయంగా జీవించే వారికి ఒక మాట చెప్పమంటారా? ఆత్మీయంగా జీవించే వారికి దేవుడు ఏం చేస్తా తెలుసా? హెచ్చరిస్తాడు. నీలో ఉన్నటువంటి వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట నిన్ను బలపరుస్తుంది. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యము నిన్ను బలపరుస్తుంటుంది. ఈరోజు ఒక తప్పు చేయాలని ఆలోచన కలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం నిన్ను ఆపుతుంది. ఒక చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాట నిన్ను ఆపుతుంది. ఒక తప్పు తలంపులు నీ మధ్యలో పుట్టినప్పుడు లోకానుసారముగా దేవుని యొక్క మాట నీకు అడ్డుగా నిలబడుతుంది. అదేంటి ఆత్మీయ సంబంధమైన జీవితం అంటే. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. మేము వెర్రివారముగా ఉన్నాం ఎందుకో తెలుసా? మాకు తెలిసింది ఒక్కటే, దేవుని సువార్తను ప్రకటించడం. దేవుని సువార్తను ఇదిగో యేసయ్య నిత్యమైన దేవుడు, యేసయ్య సత్యమైన దేవుడు ప్రకటిస్తున్నాం. అందుకే మేము వెర్రివారం కనబడుతున్నాం. చాలామంది అంటుంటారు కదా, ఎప్పుడు వీళ్ళు ఇదే గోలండి, యేసయ్య దేవుడు, దేవుడు మీ పాపాలను తీసివేస్తాడండి. ఎస్, నా యేసయ్య మీ పాపాలు తీసివేస్తా. నా యేసయ్య మీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతల్లో ప్రతి పాపాలను దూరపరచగలడు. మిమ్మల్ని పవిత్రులుగా మార్చగలడు. ఆయన రక్తము ద్వారా మీకు స్వస్థత దేవుడు ఇవ్వగలడు. ఆయన రక్తము ద్వారా మీ జీవితాన్ని ఆయన పవిత్రపరచగలడు. అందుకే మేము వెర్రివారమనుకున్నాం. అయితే మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులుగా ఉన్నారు. బుద్ధిమంతులుగా ఉన్నారు. మేము బలహీనము, మీరు బలవంతులు. ఎందుకు మేము బలహీనులు తెలుసా? మీరందరూ కూడా బలవంతులుగా మార్చబడ్డారు. ఇదిగో ప్రియులారా, మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, దేవుని సత్యాన్ని ప్రకటించడం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలవంతులుగా మార్చబడ్డారు. ఆత్మీయ బలాన్ని మీరు పొందుకోగలిగారు. ఆత్మీయ శక్తిని మీరు పొందుకోగలిగారు. మేమైతే వెర్రివారం కనుక నశించిపోయాం. ఏ రీతిగా నశించిపోయింటే ఈ శారీరకంగా బలహీనపరచబడ్డాం. అయితే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచడానికి ప్రభు మాకు గొప్ప సహాయం చేశాడు. ఈరోజు అట్టి పరిచర్య మనకు చాలా అవసరమండి. ఈరోజు మీ జీవితంలో ఏదో మనం చాలామంది చూడండి, అప్పుడప్పుడు వాక్యం పెడుతుంటారు, వాట్సాప్లోనో ఇంకెక్కడైనా షేర్ చేస్తుంటారు, ఓడ్ని దేవుని యొక్క మాటని షేర్ చేస్తుంటారు. అయితే మీరు విశ్వాసంతో పెడుతున్నారని కాదంటలేదు. కాకపోతే ఆ మాట మాటగానే మీకు మిగిలిపోతే అది మీ జీవితాన్ని ఒక ఆశ్చర్యకరంగా మార్చుతుంది. మీరు ఆత్మీయంగా బలపరచబడినట్టు ఏం చేయలేసా? ఈరోజు నువ్వు పెట్టేటువంటి పోస్టింగ్, నువ్వు పెట్టేటువంటి మాట నిన్ను బలపరిచేదిగా ఉండాలి, నిన్ను ధైర్యపరిచేదిగా ఉండాలి, నీ జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. ఎందుకో పౌలు భక్తుడు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని. ఈ మాట అంతా నమ్మదగినది, నమ్మదగినది గనక మీతో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఈరోజు నేను విశ్వసించితిని గనక
దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ జీవితంలో చాలా మటుకు మనం ఒక ఫ్యాషన్గా తీసుకోవద్దండి. క్రైస్తవత్వాన్ని ఏదో మీరు సాధారణంగా మీరు తీసుకోవద్దండి. క్రీస్తుని మీరు అంగీకరించి పరిపూర్ణమైన మారు మనసు యేసుక్రీస్తు ద్వారా నాకు కలుగుతున్నదని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు నువ్వు మారు మనసు పొందుకో. ఎందుకు నువ్వు అటువంటి స్థితిని కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు ప్రకటించబడేటువంటి శ్రావకులందరూ కూడా దయచేసి నా మనవి ఏంటి తెలుసా, దేవుని సత్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు మనమందరం కూడా ఇదిగో వాక్యము అక్షరము ఈ మాట, ఆ మాట మన మాట కాదండి, దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట గనక జాగ్రత్తగా యథార్థగా మనం దేవుని యొక్క మాటను ప్రకటించాలి. ఎందుకంటే ప్రభు యొక్క మాట మీ జీవితాన్ని మారుస్తుందండి. ప్రభు యొక్క మాట మిమ్మల్ని బలపరుస్తుంది. ఈరోజు ఎంతోమంది అలాంటి పరిచయం చేయగలుగుతున్నారు, అటువంటి విశ్వాసులు సంఘంలో కనబడుతున్నారు. అందుకే అచ్చుటాడు మేము ఎల్లివారము మేము బలహీనము అయితే మీరు బలవంతులు బుద్ధిమంతులని అపోస్తున్న పౌలు చాలా చక్కగా ప్రభు గురించి తన పరిచయ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, మీరు గనులు మేము గణహీనులమో, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరములము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలుకొంచున్నాము, లోకమునకు మురికిగానో అందరికీ పెంటగానో ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప పరిచర్య! ఈ పరిచర్య అక్షర సంబంధమైన పరిచర్య కాదండి. ఇది అక్షర సంబంధమైన పరిచర్య కాదు. ఎలాంటి పరిచయం తెలుసా? ఆత్మ సంబంధమైన పరిచారకులుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అపోస్తలుల పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన వాటికి పరిచారకుడుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క మాటను ప్రకటించాలి. అనేక అన్ని జనులకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఈరోజు ఆత్మతో నింపబడకపోతే, ఆత్మతో మనము బలమును పొందుకోకపోతే ఏ ఒక్కరి కూడా మనము పరిచర్య చేయలేమండి. నచ్చేసి దేవుని ప్రశ్నారా, ఒకవేళ నీవు త్వర త్వరగా ఉద్యోగానికి వెళ్ళాలనో పనికి వెళ్ళాలనో అక్కడున్న క్యాలెండర్లోనో ఒక మాట చూసి చదివిన వెళ్ళద్దు. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని ఉదయకాలంలో లేచినప్పుడు దేవుడు ఒక మాటని కనపరిచాడు, లేదా నీకు ఇష్టమైన మాట చదవాలనిపించింది, ఆ మాటను చదివి ప్రభా నేను ఇలాగూ నేను నడుచుకోవాలి, ఇలాగూ నేను జీవించాలి, ఇలాగూ నేను ప్రవర్తించాలి అని ఎప్పుడైతే నిన్ను నీవు సరిచేసుకొని, నిన్ను నీవు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని వాక్యము భాగం ద్వారా నిన్ను శుద్ధీకరించుకుంటావో అప్పుడు నీవు ఆత్మ సంబంధమైనటువంటి వారుగా నువ్వు జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజు చూడండి, వారికి ఆకలి దప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేటికి కూడా వారు చూడండి దేవుని యొక్క వాక్యం అంటున్నాయి, దూషింపబడి బతిమాలు కొంచున్నాం, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడ్డా. ఈరోజు సేవ చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా మీ అందరి కొరకు ఒక భారాన్ని కలిగి ఉన్నారు, గొప్ప సత్యాన్ని మీకు ప్రకటించాలని ఆశపడుచున్నారు. దేవుని ప్రియులారా, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను దూరపరచాలని తొలగించాలని అపోస్తలుల పౌలు ఎలా ఉన్నాడు తెలుసా? ఈ లోకమునకు మురికిగా ఉన్నాడు, ఈ లోకానికి మురికిగా ఉన్నాడు, అందరికీ పెంటగా మార్చబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? మీకు గొప్ప సత్యాన్ని నేర్పించాలి. ఆ సత్యమైన మార్గములో మీరు నడవాలని అపోస్తలుల పౌలు తన్ను తాను ఏం చేశాడు తెలుసా? సిద్ధపరచుకున్నాడు పరిచర్య కొరకు. అందుకే అంటున్నాడు, నా స్వహస్తముతో పనిచేసి కష్టపడుచున్నాను, నా ప్రభు యొక్క వాక్యాన్ని మీకు అందరికీ అందించాలని. రచి మీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ మీరు అక్షరానికి మీరు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ప్రాముఖ్యతను ఇవ్వగలిగితే ఆత్మీయంగా నువ్వు బ్రతకలేవు. లోకానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే నీ హృదయంలో ఆత్మీయంగా నువ్వు బ్రతకలేవు. అందుకే వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుంది. అక్షరము చంపుతుంది, అయితే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? జీవింపచేస్తుంది.
ఆత్మ జీవింపచేస్తుందండి. మనమందరము కూడా దేవుని మాటను ప్రకటించే ప్రతి బిడ్డలము, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఎలాగ మార్చబడాలి సార్? ఆత్మీయంగా మార్చబడాలి, ఆత్మ సంబంధమైన వారుగా మార్చబడాలి. ఆత్మీయతలో ఎదగడానికి మీరు ఇష్టపడాలి, ఆత్మీయ బలాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక గొప్ప సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. ఏంటి ఆ సత్యం అంటే, ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వారందరూ కూడా ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి బయలుదేరి వెళ్ళిచున్నారు. మరి వెళ్ళిచున్నప్పుడు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటి తెలుసా? చూడండి, మొదటి కొరింథీయుల్లో ఆ పౌలు భక్తుడు అద్భుత రీతిగా ఆ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఏంటి ఆ మాట అంటే, చూడండి ఆ మాట ఒక్కసారి మనం చూద్దాం. పదవ అధ్యాయంలో సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితృలందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలైనగా తమ్మును వెంబడిచ్చిన ఆత్మ సంబంధమైన బండలోనిదే తాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయేరు గనుక అరణ్యములు సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాక్యాన్ని గమనిస్తున్నారా? మనకి ఇవి దృష్టాంతముగా ఉన్నది. ఎందుకో తెలుసా? వారందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును, ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును వాళ్ళు పుచ్చుకొనినప్పటికీ కూడా వారి తలంపులు చెడ్డవిగా ఉన్నాయి, వారి ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయి. దేవునికి ఇష్టులుగా వారు ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరించబడ్డారు. ఈరోజు ఈ మాట సత్యం, ఈ మాట యథార్థమైనది, వాస్తవమైనది నువ్వు గ్రహించగలిగితే అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఆ యొక్క అక్షరమునకు నువ్వు ప్రాముఖ్యతను ఇవ్వవు, లోకపరమైనటువంటి వాటికి నీవు ప్రయారిటీ ఇవ్వవు. వీ డెసెంట్ గివ్ ఎనీ ప్రయారిటీ టు ది సో ఫిజికల్ అపీరెన్స్. సో వీ హ్యావ్ టు గివెన్ ద ప్రయారిటీ టు ద స్పిరిచువల్ వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆత్మ సంబంధమైనటువంటి వాటికి మీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈరోజు ఆ సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. గ్రహించండి, అనేకులు కూడా ఈ రోజుల్లో ఎలా ఉన్నారు తెలుసండి? ఎలా ఉన్నారంటే, సో ఇన్స్టెంట్ కాపీస్ అంటే ఏం తెలుసండి? వెంటనే నాకు ఆశీర్వాదం కలగాలి, వెంటనే నేను దీవించబడాలి, వెంటనే నేను ఆస్వాదించబడాలి అని మనం అనుకుంటా. కానీ శ్రమల పడుట, దేవుని కొరకు మనం పోరాటం చేయట, దేవుని కొరకు మనం శ్రమ పడట అనేటువంటి ఆలోచన క్రైస్తవ బిడ్డల్లో చాలా మటుకు లేకుండా పోతున్నది. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందాలి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెన మనం పొందుకోవాలంటే జ్ఞాపకం చేసుకోండి. చూడండి, మోషే దేవుని యొక్క ప్రజలు నడిపిస్తూ వస్తున్నప్పటికీ కూడా వారు ఒకే ఆత్మ సంబంధమైన వాటిని పుచ్చుకున్నప్పటికీ కూడా వారు తలంపులు, వారి ఆలోచనలు చెడ్డవిగా ఉన్నది కనుక దేవునికి వారి ఇష్టలుగా లేకపోయారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో ఎందుకు ప్రకటిస్తున్నామంటే, మీరందరూ కూడా ఆత్మీయంగా మార్చబడాలండి. ఆత్మీయ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి, ఆత్మీయంగా మీరు స్థిరపడాలి. ఆత్మీయంగా స్థిరపడడం అంటే ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన వాటిని మనము కోరుకోవడానికి ఇష్టపడాలి, ఆత్మ సంబంధమైన వాటిని మనము అనుభవించడానికి ఇష్టపడాలి. ఈ జీవితము కొన్ని రోజులు ఉండొచ్చు, చనిపోచేయండి. అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలము, ఈరోజు పౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పేతురు గురించి మాట్లాడుకుంటున్నాం, తగిన శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటో తెలుసా? వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇదిగో వాక్యం అంటుంది, నన్ను పెంటగా ఎంచినప్పటికీ కూడా నా ప్రభు కొరకు నేను నిలబడ్డాను. అంతటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావండి. కనుక ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా గొప్ప సత్యాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఆ మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 7వ వచన భాగంలో చెప్పబడి ఉంటుంది,
ఏడో విషయంలో ఏమిటంటే మరణకరమగు పరిచర్య, మరణకరమగు పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను, మహిమతో కూడినదాయను. చూడండి వాక్యాన్ని చూడండి. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే తన యొక్క మాట ద్వారా చూడండి, మరణకరమగు పరిచర్య, మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది. అది కూడా ఏమైందంటే, అది కూడా ఏమైందంటే చూడండి, మహిమతో కూడినదాయన. మహిమతో కూడినదాయంటే దేవుడు చూడండి మోషేకి రెండు పలకలు ఇచ్చాడు, రెండు పలకలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఆ 10 ఆజ్ఞలను వారికి ఇచ్చినప్పుడు వారు వాటిని పాటించలేకపోయారు. 10 ఆజ్ఞలను మన జీవితంలో ఉన్నాయి. రోజు తరచుగా చదువుతుంటాం, రోజు తరచుగా మనం చూస్తుంటాం, రోజు తరచుగా మన యొక్క గోడల మీదనో మన యొక్క రూమ్లోనో ఎక్కడో 10 ఆజ్ఞలు రాస్తుంటాం. మరి అయితే ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే, నీవు ఆ 10 ఆజ్ఞలను తోచ తప్పకుండా పాటించగలుగుతున్నావా? ఇది దేవుని యొక్క ఆజ్ఞల్లో నేను అతిక్రమించకూడదు, అదేండి ఆత్మ సంబంధమైనది. నువ్వు అతిక్రమించకుండా నువ్వు వాటిని చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావని, ఆత్మీయంగా నీవు ఎదగగలుగుతున్నావని, ఆత్మీయంగా నువ్వు ఈ లోకంలో ఊర్చున్నావని. అది కావాలండి క్రైస్తవులకి. నేను మీతో వాక్యాన్ని ప్రకటిస్తూ నేను ఆత్మీయంగా జీవించకపోతే ఆ జీవితం ఎందుకు? ఒక పరిచారకుడుగా, పరిచయం చేసేటువంటి వాడుగా నీకు నీతి బుద్ధులు నేర్పిస్తూ నేను నీతి కలిగిన వాడుగా లేకపోతే, బుద్ధిమంతుడిగా లేకపోతే, వాక్యానుసారంగా నేను జీవించకపోతే నా జీవితం ఎందుకు? ఈరోజు మీ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు పొందాలి, ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు కలిగి ఉండాలి. ఆ ఆత్మ సంబంధమైన జీవితము, ఆ మనస్సు నీకు జీవాన్ని సమాధానాన్ని ఇస్తుందని పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడండి. ఈరోజు ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నేను కోరదేంటి తెలుసా? ఎస్ డూ యూ చేంజ్ యువర్ మైండ్? డూ యూ చేంజ్ యువర్ హార్ట్? డూ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్స్? డూ యూ చేంజ్ యువర్ క్యారెక్టర్? ఎలా ఉంది? సో హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసేలో క్రిస్టియానిటీలో నా జీవితం ఎలా ఉంది? నా బ్రతుకు ఎలా ఉంది? ఇంకా కూడా నేను మారినటువంటి క్రైస్తవుడిగా, నేను ఇంకా కూడా మార్పు చెందని క్రైస్తవుడిగా, ఇంకా కూడా నేను అక్షరానికి సంబంధించిన క్రైస్తవుడిగా నేను ఉండగలిగితే ఆత్మ సంబంధమైన జీవితాన్ని నీవు ఎప్పుడు కలిగి ఉండగలుగుతావు? అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మకు పరిచారకుడిగా పిలువబడ్డాను, ఆత్మకు పరిచారకుడిగా పిలువబడ్డాను. ఈరోజు ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు, అందుకే వాక్యములు చెప్పబడ్డాయి. ఏమంటుంది తెలుసా? చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మరణ అక్షరము, చూడండి, మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్య ఏంటిది? రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించిదనైనను. అంటే దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 పలకలు ఇచ్చాడు. మరి ఆ యొక్క ఆజ్ఞలను ఇజ్రాయేల్ ప్రజలు అతిక్రమించారు. ఎందుకు అతిక్రమించారు తెలుసా? అది దేవుని యొక్క వాక్యం, అది సత్యమైన వాక్యం, అది జీవం కలిగిన వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. కనుక ఆ మాటను వాళ్ళు వెంబడించలేకపోయారు. అందుకే వారు 600,000 పైచిలకు బయలుదేరినప్పటికీ కూడా ఐగుప్తు దేశం నుండి మిగిలింది మంచి వాళ్ళు ఎవరంటే కాలేబు యెహోషువ తప్ప. కాలేబు యెహోషువ తప్ప వారు ఇద్దరే మిగిలారు. కారణం ఏంటి? ఎందుకు వారు ఇద్దరే మిగిలారు తెలుసా? ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా కనబడలేకపోయారు. అందుకే ఆ రాళ్లతో చెక్కబడినది ఎలా ఉందంటే మరణకరముగా మార్చబడినది. కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క రాతి పలక మీద లిఖించబడినటువంటి దేవుని మాటల్లో వాళ్ళు గ్రహించలేకపోయారు. కనుక ఆ సత్యాన్ని వెంబడించలేకపోయారు. కనుక ఆ మాటలో జీవం ఉందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కనుక తమ యొక్క ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. 10 ఆజ్ఞలు మోషే వారికి తెలియపరిచినప్పటికీ కూడా ఆ మాటను వాళ్ళు తృణీకరించి దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? అది దేవుని మాట అని వాళ్ళు గ్రహించలేకపోయారండి.
దేవుని మాటను గ్రహించలేకపోయారు. ఈరోజు కూడా ఎంతోమందికి స్వార్థను ప్రకటిస్తున్నప్పటికీ కూడా, ఎన్నో కుటుంబాలకి దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పటికీ కూడా, ఇది జీవగలిగిన యేసయ్య మాట అని మనం గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం గ్రహించలేకపోతున్నామో అప్పుడు నీవు ఏం చేస్తున్నావు తెలుసా, బలహీనపరచబడుతున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, చాలా ప్రాముఖ్యమైన సత్యం చెప్తున్నాడు, రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయనో, మహిమతో కూడినదాయను అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు ఆ మహిమ కలిగిన మాటకు వారు విలువ ఇవ్వలేకపోయారు. మహిమ కలిగిన మాటకు లోబడలేకపోయారు. మహిమ కలిగిన ఆ మాటకు తమ జీవితాన్ని అర్పించుకోలేకపోయారు. కనుక వారందరూ కూడా ఆ అరణ్యంలోనే నశించిపోయారు. దేవుని యొక్క కోపము చేత అనేకమైన సందర్భాల్లో వారి యొక్క బలహీనతను బట్టి దేవుడు వారిని సంహరించారు, వ్యభిచారం చేశారు, విగ్రహాలు తయారు చేసుకున్నారు, దేవుని మాటను తృణీకరించారు, దేవుని సేవకుణ్ణి వాళ్ళు దూషించారు. అనేకమైన కార్యాలు వాళ్ళు చేయటం ద్వారా దేవుడు వారిని సంహరించాడు. ఈరోజు దైవ ప్రశ్నరా, మీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మీరు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు చూడండి, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనుదైనను ఇజ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఎందుకో తెలుసా, వారి జీవితంలో ఉన్నది ఏం తెలుసా, దేవుని యొక్క వాక్యం అయితే కాదు, దేవుని యొక్క మాట అయితే కాదు, దేవుని యొక్క మాటకి వారు లోబడలేకపోయారు. ఎప్పుడైతే లోబడలేకపోయారు కనుక వారి జీవితంలో అది ఆ మాట ఒక వట్టి మాటగానే మిగిలిపోయాయి, వట్టి అక్షరంలాగే మిగిలిపోయాయి. ఈరోజు చదువుకున్న మెడలు కూడా చూడండి, ఈ చదువు నాకు చాలా విలువైనది, ఈ చదువు నా జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి ఒక బ్లెస్సింగ్స్ని నా చదువు నాకు ఇస్తుంది. ఎవరైతే చక్కగా తన చదువు పట్ల విధేయత చూపించి చదవడానికి ప్రయత్నం చేస్తారో వారి జీవితం ఎలా ఉంటుంది తెలుసా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. చూడండి, చాలా మట్టుకు పిల్లలు ఏకాగ్రత చదువుతారు. ఏకాగ్రత చదివిన వాళ్ళు ఏం చేస్తారు, ర్యాంకర్స్ అవుతారు, 10th class మంచి టాపర్స్ అవుతారు, 10 points తీసుకుంటారు, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తీసుకుంటారు, మరి వేరే గ్రూప్లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలన్నా, నీట్ సీట్ సంపాదించాలన్నా, వీరందరికీ ఏంటి తెలుసా, ఈ చదువు చాలా విలువైనదని ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి చోటు ఉంటుందండి. ఈరోజు మన జీవితంలో చదువే అంత విలువైనదైతే, చదువే ఈ లోకానుసారమైనది విలువైనదైతే, మరి ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు ఇంకా ఎంత విలువైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు, ఎంత ఉన్నతమైన జీవితాన్ని మనకి ఇవ్వగలడు. చదువుకున్నవాడు ర్యాంక్తో ఉన్నతమైన స్థాయికి వెళ్ళచ్చు, అయితే చదవలేనటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా, దేవుని యొక్క మాటకి లోబడి జీవిస్తాడు, దేవుని యొక్క మాటకి లోబడి ప్రవర్తిస్తాడు. కనుక వాడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, చదువుకున్న వాడితో పోల్చుకున్నప్పుడు వాడి యొక్క క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందండి. కారణం ఏంటి తెలుసా, ఈ రోజుల్లో అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయంటే చాలామంది చూడండి, సంస్కారం లేనటువంటి చదువు అండి, తమ యొక్క చదువుకి డబ్బుతో దాన్ని పోల్చారు. కనుక వారి చేతిలో ఏముంది తెలుసా, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రతి కుటుంబాలకు కూడా సమస్యలు వస్తున్నాయి. చదువుకున్నటువంటి చూడండి, వాళ్ళు మొరటగా ప్రవర్తిస్తుంటారు, అవమానిస్తుంటారు, హేళన చేస్తుంటారు, గర్వంగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు తెలుసా, నేను చదువుకున్నా, నేను గొప్పవాడిని అనిస్తాను. ఈరోజు యేసే నేర్పించే మాట ఏంటి తెలుసా, నీ చదువు కన్నా, నీ వాల్యూ కన్నా, నీ స్టేటస్ కన్నా, నీ అంతస్తు కన్నా నా యేసయ్య ఇచ్చేటువంటి ఆత్మీయ జీవితం చాలా విలువైంది. ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకోవాలండి. క్షమాపణ, క్షమించలేనటువంటి మనసు, ఇతరులు ప్రేమించినటువంటి మనసు, ఇతరులు గౌరవించినటువంటి మనసు నీ జీవితంలో ఉండగలిగితే నీ డబ్బో, నీ చదువో, నీ యొక్క సంస్కారమో, నీ యొక్క అంతస్తు ఇవన్నీ దేనికి పనికిరాదండి, దేనికి పనికిరాదు. దేవుడు నీకు ఏం నేర్పించా తెలుసా,
ఆయన ఈ లోకంలో సమస్తాన్ని సంపాదించుకోగలడు. అయితే నీకు నాకు ఒక నీతి నేర్పించాడు. ఏంటా నీతి అంటే, ఈ లోకంలో మనం ఎలా సత్యవంతులుగా జీవించాలి, ఎలా నీతిమంతులుగా జీవించాలి, ఇతరులను మనం ఎలా గౌరవించాలని యేసు మనకు నేర్పించాడు. క్రైస్తవులుగా దయచేసి దేవుడి ప్రియులారా, మీరు అక్షరమునకు నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే నువ్వు ఇతరుల్ని ఎప్పటికీ నువ్వు ప్రేమించలేవు, ఎప్పటికీ నువ్వు ఆత్మీయ సంబంధంగా నువ్వు జీవించలేవు. అందుకే వాక్యం ఏమంటుందంటే చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు, మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోడుదైనను. ఇజ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండునో, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగిదా ఉంటుంది. ఇదిగో ఆ రాళ్ళతో చెక్కబడినటువంటి ఆ 10 ఆజ్ఞలే దేవుడు వాటికి మహిమనిచ్చినప్పుడు, అంతకంటే మహిమ కలిగిన దేవుడు, అంతకంటే బలమైనటువంటి దేవుడు. ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ లైఫ్. సో గాడ్ గివ్స్ యూ ఏ స్పిరిచువల్ లైఫ్. అద్భుతమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండగలిగితే ఈ లోకంలో ఉన్న, నీ స్నేహితుల మధ్యలో ఉన్న, మీ కుటుంబంలో ఉన్న, ఎక్కడున్నా కానీ ఆత్మీయతకు భంగం అనేది కలగనే కలగదు. ఈరోజు ఆత్మీయంగా మీరందరూ కూడా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా మనమందరం కూడా దీవించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఎంత అద్భుతమైన సత్యం చెప్తున్నాడు తెలుసా? తేరి చూడలేకపోయారు, అంతకంటే అద్భుతమైన పరిచర్య దేవుడు మాకిచ్చాడు. అదే అండి ఆత్మ సంబంధమైన పరిచర్యను దేవుడు మాకిచ్చాడు. ఇది ఇంకా మహిమ కలిగినదిగా దేవుడు వాటిని ఏర్పాటు చేస్తున్నాడు. మీకు ప్రకటించబడుతున్న పరిచర్య, మీకు ప్రకటించబడిన వాక్యం ఏంటో తెలుసా? మీ జీవితాన్ని బలపరిచేది. ఎస్, మనలో ఉన్నటువంటి ప్రతి తప్పును కూడా మనం సరిచేసుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితం ఏముంటుందంటే, మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు పరీక్షించుకుంటామండి, ఆ తప్పును మనం సరిదిద్దుకుంటాం. కొంతమందికి తాగే అలవాటు ఉంటాయి, కొంతమందికి ప్యాకెట్ ఆడే అలవాటు ఉంటాయి, కొంతమందికి వ్యభిచారం చేసే అలవాటు ఉంటాయి, కొంతమందికి చెడ్డగా మాట్లాడే అలవాటు ఉంటాయి, కొంతమందికి ఎలా ఉంటుందంటే అబద్ధాన్ని చాలా సులభంగా చెప్పేటువంటి నేర్పరితనం ఉంటుందండి. ఇలాంటిది ఒకవేళ క్రైస్తవ జీవితంలో మన జీవితంలో ఉండగలిగితే అది ఆత్మ సంబంధమైన జీవితం అవ్వగలుగుతుందా? అది అక్షరమే అవుతుంది. ఈరోజు ఆత్మ సంబంధమైనది ఏం చేస్తుంది? మనం బ్రతికిస్తుందండి. ఆత్మ సంబంధమైనది మనల్ని బలపరుస్తుంది. ఆత్మ సంబంధమైనది మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తుంది. అయితే అక్షరం ఏం చేస్తుంది తెలుసా? చంపివేస్తుంది. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క అక్షరము అంటే దేవుని యొక్క మాటని ఎప్పుడైతే వాళ్ళు గ్రహించలేకపోయారో వారందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆ అరణ్యంలోనే రాలిపోయారు. కారణం ఏంటి? అది ఆత్మ సంబంధమైనది కాదండి. కానీ వాళ్ళు పౌలు భక్తులు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన పానీయమును, ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించినప్పటికీ కూడా వారి యొక్క తలంపులు, వారి యొక్క క్రియలు, వారి ప్రవర్తన చెడ్డవిగా ఉన్నది కనుక దేవునికి ఇష్టులుగా మార్చలేకపోయారు. దేవునికి ఇష్టులుగా వాళ్ళు ఉండలేకపోయారు కనుక వారందరూ ఆ అరణ్యంలో సంహరించబడ్డారు. ఈరోజు సంహరించబడ్డారు ఎందుకు తెలుసా? వాళ్ళ వాక్యాన్ని దేవుని యొక్క మాటగా వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుని యొక్క మాటగా నీవు నేను గ్రహించాలి. దేవుని వాక్యముగా నీవు నేను గ్రహించబోతుకే, నీవు నేను తెలుసుకోకపోతే, ఆ జీవ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోకపోతే నేనేం చేస్తుంది తెలుసా? అదే నేనేం చేస్తుందంటే చూడండి, ఆత్మీయంగా జీవింప చేయదు. వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను, అక్షరము మిమ్మల్ని చంపును, ఆత్మ మిమ్మల్ని జీవింప చేస్తుంది. పౌలు భక్తుడు ఆ గొప్ప సత్యాన్ని మనం చెప్తున్నాడండి. ఈరోజు ఆత్మ సంబంధమైన పరిచర్య మీ మధ్యలో ప్రకటించబడుతున్నాయి. అందుకే వాక్యం చూడండి, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలదగునో. హల్లెలూయా. దేనికి? శిక్షావిధికి. అక్కడిని గమనిస్తున్న సత్యాన్ని, ప్రాముఖ్యమైన సత్యం అండి. ఇట్ ఈస్ ఏ హిస్టారికల్లో ఒక ఈవెంట్ని మనము, సో వీ హ్యావ్ టు రిమైండ్. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఏసయ్య ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మీరు గ్రహించాలని ఆశపడుచున్నట్టు చెప్తున్నాడు. చూడండి ఏమంటుంటే, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే. పూర్వీకులందరినీ, పితృలందరినీ కూడా దేవుడు ఏం చేస్తా తెలుసా?
వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారు తృణీకరించారు, దేవుని యొక్క మాటను వారు తృణీకరించారు. అదని బట్టి ఏం చేసి దేవుడు వారి మీదకి భయంకరమైన శిక్షను తీసుకొచ్చాడు, భయంకరమైనటువంటి శిక్షను తీసుకొచ్చారండి. దేవుడు వారిని భయంకరమైనగా ఆ తాపకరమైన ఆ యొక్క పాముల చేత వారిని ఆ దేవుడు చంపించాడు. అయితే వారు మొరపెట్టారు. ఈరోజు అనేక జీవితాలు ఏముంటుందంటే చూడండి, వాక్యాన్ని గమనిస్తారు, శిక్షకు కారణమైనటువంటి పరిచర్యే మహిమ కలిగింది అయితే నీతికి కారణమైన నీతి మిత్రుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచిన ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క పరిచర్య ఇంకా ఎంత అధికమైన మహిమ గలదిగా ఉంటుందో ఒకసారి గమనించండి. ఈరోజు నీకు ప్రకటించబడుచున్న మాట అది అక్షరమైతే కాదు, అది మాట అయితే కాదు, అది విలువలేని మాట అయితే కాదు. దేవుని ప్రియులారా ఆలోచన చేయండి, ఇది అధిక మహిమ కలిగిన దేవుడి యొక్క మాట, యేసుక్రీస్తు యొక్క మాట ఈరోజు నా జీవితాన్ని మార్చింది. యేసయ్య మాట నీవు నేను ఎలా చెప్పగలవు తెలుసా? ఆ యేసయ్య మాట నన్ను మార్చింది. అది ఆత్మ సంబంధమైన మాటే, అది అధిక మహిమ కలిగిన మాటే, మనమందరము కూడా నా జీవితాన్ని మార్చింది ఆ మాట అండి, యేసయ్య మాట. ఈరోజు యేసయ్య మాట మన జీవితంలో ఉన్నదా, మన కుటుంబంలో ఉన్నదా? నేను చెప్తున్నా మరొక్కసారి కూడా, ఇది గోడల మీదనో మరొక్క దాని మీదో ఉంటే అది ఆత్మీయ జీవితానికి ఇవ్వదు. ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఆ మాటకు మనం లోబడి విధేయత చూపించి దానికి తగినట్టుగా మనం నడవగలిగితే, దానికి తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించగలిగితే అది నిన్ను ఆత్మీయ జీవితాన్ని నీకు ఇవ్వగలుగుతుంది, స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుందండి. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు పొందుకోవాలి. చూడండి, 10వ వచనం మనం చెప్పబడ్డాయి, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతక మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయనో. ఈ విషయంలో, ఏ విషయంలో? నీతికి కారణమైనటువంటి పరిచర్య, నీతికి కారణమైనటువంటి పరిచర్య అధికమైనటువంటి మహిమను మనకు అనుగ్రహిస్తుంది. ఈరోజు లెట్ అస్ ట్రై టు అండర్స్టాండింగ్. సో వాట్ ఐఎమ్ సో టెలింగ్, ఈరోజు మీ జీవితంలో స్పిరిచువల్, యు హ్యావ్ ఏ స్పిరిచువల్ లైఫ్. సో వేర్ యూ గెట్ ది స్పిరిచువల్ లైఫ్? ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్, ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయన నీతి కలిగిన దేవుడు అండి, ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు, యథార్థం కలిగిన దేవుడు అండి. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి, ఏంటి తెలుసా? అత్యధికమైనటువంటి మహిమ ఎవరి దగ్గర ఉంది? నీతికి కారణమైనటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనకు ఉందండి. ఈరోజు నీవు నేను ఎలా నీతిమంతులుగా మార్చబడ్డాం తెలుసా? ఎందుకు ఈ నీతి అనే పదాన్ని వాడారు తెలుసా? నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డానికి యేసయ్య కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడండి. అప్పుడు నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డా. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేదండి, యేసు ఒక్కడే చేశాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు వారు ఒక్కడే చేశాడండి. జ్ఞాపకం చేసుకో దేవుని సంగమా, ఈరోజు యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయగలిగాడు. మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికి, మనందరినీ కూడా పవిత్రులుగా మార్చడానికి, మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఒక్కసారి సిలువలో మరణించాడు. ఆ సిలువ మరణము నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చిందండి, నీతిమంతురాలుగా మార్చింది. మరి దేని కొరకు నేను బ్రతకాలి? నేను ఈ పాపిగా ఉన్నటువంటి నన్ను, బలహీనుడిగా ఉన్న నన్ను, అనేకమైన దోషిని ఉన్నటువంటి నన్ను దేవుని యొక్క రక్తము నన్ను కడిగి పవిత్రపరిస్తే నేను ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను జీవించకుండా, మరలా నీవు ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తప్పునే నీవు నేను చేయగలిగితే అది ఆత్మ సంబంధమైన జీవితం అయితే కాదు. ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఏంటో తెలుసా? అక్షరాన్ని విడిచిపెట్టాలి. ఇది మామూలు మాట అయితే కాదు, జీవం కలిగిన మాట. ఈ జీవం కలిగిన మాటను గ్రహించాలని కోరుచున్నాను. ప్రభు మీకు సహాయం చేస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకో, అధికమైనటువంటి మహిమ కలిగిన మహిమ దీనికి ఉండటం వలన ఇంతక మునుపు మహిమ కలదిగా
చేయబడినది ఈ విషయంలో మహిమలేనిదాయన. మహిమలు ఎంత అద్భుత మాట చెప్తుందో తెలుసా? అది మహిమలేనిదానిగా మహిమలేనిదిగా ఆయన. ఎందుకంటే అది శిక్షావిధికి కారణమై అందరిని సంహరించింది. అయితే ప్రభువైన యేసయ్య కృప మనకు ఉండడం వల్ల నువ్వు పాపం చేసినప్పటికీ కూడా దేవుడికి విడుదల ఇవ్వగలిగాడు. హల్లెలూయా. నువ్వు పాపము చేసినప్పటికీ కూడా దేవుడికి విడుదల ఇవ్వగలిగాడు. అయితే వారు పాపము చేసినప్పటికీ కూడా దేవుడు వారికి ఏం చేశాడు? శిక్ష ఇవ్వగలిగాడు, మరణాన్ని ఇవ్వగలిగాడు. అయితే నీవు నేను అట్టి స్థితిని పొందుకోలేదు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆదరణ బట్టి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ దీనత్వమును బట్టి మనందరికీ దేవుడు నీతిని ఇవ్వగలిగాడు. నీతిని ఆయన ఇవ్వగలిగాడు కనుక మనందరము కూడా ఈ లోకంలో పాపము లేనటువంటి వారముగా జీవిస్తున్నావు. నువ్వు కూడా సంపాదించుకోవాలని ఆశపడుతున్నావా? నీవు కూడా పొందాలని ఆశపడుచున్నావా? దేవుని ప్రియులారా, మనందరము కూడా పాపము లేనటువంటి వారుగా యేసు క్రీస్తులో ఒక్కరిలో మాత్రమే మనం ఉండగలం. ఆ గొప్ప జీవితాన్ని మీరు పొందుకోవాలని కోరుకుంటూ 11వ వచనం వల్ల చెప్పబడింది, తగ్గిపోనిదే మహిమ గలదే యుండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదే యుండును కదా. హల్లెలూయా. తగ్గిపోయినది పాత నిబంధనకు చెప్తున్నాడు, తగ్గిపోయినదే మహిమ కలిగినదే ఉండిన ఎడల మరి నిలిచినది ఎంత మహిమ కలిగి ఉంటుంది? కృప దేవుని యొక్క కృప అండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంది. దేవుని యొక్క సమాధానము మీకు అందరినీ కూడా ఒక ఉన్నతమైన సంతోషాన్ని ఇస్తుంది. అది మీరు పొందుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి. తగ్గిపోనదే మహిమ కలిగినదాగా ఉండినట్లయితే మరి నిలిచినది ఇంకెంత మహిమ కలిగిందిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితం నా జీవితం ప్రభుకి సమర్పించుకుందామా? వాక్యం మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అక్షరము చంపును, ఆత్మయే మనల్ని జీవింప చేస్తుంది. ఆ ఆత్మను మనం పొందుకోవాలి, ఆత్మీయంగా మనం స్థిరపడాలని, ఆత్మీయంగా మనము ఎదగాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. ఈరోజు వాక్యానికి విధేయతను కలిగినటువంటి వారు, విధేయత చూపించేటువంటి వారు అర్థం చేసుకో సత్యాన్ని. సత్యానికి నేను లోబడి జీవించగలుగుతున్నానా? సత్యాన్ని నేను వెంబడించగలుగుతున్నానా? సత్యమునకు నేను లోబడే నా యొక్క జీవితం, నా ప్రయాణం ఉండగలుగుతున్నదా? ఇలా ఉండగలిగితే నిత్యంగా నీవు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నావని ఒకసారి చెక్ చేసుకుంటావా? సో లెట్ చెక్ యువర్ సెల్ఫ్. సో లెట్ చెక్ యువర్ క్యారెక్టర్, లెట్ చెక్ యువర్ యాటిట్యూడ్స్, ఎవ్రీథింగ్. సో వెన్ యు చెక్ యువర్ సెల్ఫ్, ఎస్ డెఫినెట్లీ. సో జీసస్ క్రైస్ట్ ద వర్డ్ సో టచ్ యూ, యు క్యాన్ చేంజ్, యు క్యాన్ చేంజ్ యువర్ హార్ట్, యు క్యాన్ చేంజ్ యువర్ మైండ్. సో డెఫినెట్లీ గాడ్ విల్ టచ్ యూ. దేవుడు మిమ్మల్ని తాకి ఆయన బలాన్ని, ఆయన శక్తిని మీకు దాచేయబోతున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దైగలో ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు ప్రభా. ఇది అద్భుత రీతిగా గొప్ప సత్యాన్ని నీ ప్రియులకు ప్రభా తెలియపరచడానికి నాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క ప్రాముఖ్యతను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, అక్షరము చంపును కానీ అయితే ఆత్మీయే జీవింపచేయను తండ్రి. గొప్ప మర్మాన్ని, గొప్ప సత్యాన్ని అపోసిన పౌలు తండ్రి ప్రభా మా మధ్యలో ఉన్నతంగా ప్రభా సత్యాన్ని తండ్రి తెలియపరిచినైనా ప్రభు మమ్మల్ని దర్శించి అనేకులకు కూడా ప్రభా ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా తండ్రి మేము జీవించినంత కాలము, ఈ క్రైస్తవత్వంలో ఉన్నంత కాలం తండ్రి, లోకమును బట్టి కాక, లోకంలో ఉన్నవాటిని బట్టి కాక, శరీర ఆశలు బట్టి కాక ప్రభా నాయన, ఇదిగో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మేము పొందుకోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మేము బ్రతకడానికి మీరు కృప చూపించమని మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నిత్యమునైన మీ యొక్క అభిషేకముతో నింపి నడిపించమని యేసు బలమైన నామలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు కూడా ప్రభా తమ్ముడు తాము పరీక్ష చేసుకొని, తమ్ముడు తాము ప్రభా సరిదిద్దుకొని, తమ్ముడు తమ ప్రభా తమ తప్పులు ప్రభ పొరబాట్లు ప్రభలను సరిచేసుకొని తండ్రి దేవుని యొక్క వాక్యములో ఎదగడానికి మీరే సహాయం చేయమని, మనం బలపరచమని తండ్రి ఆత్మీయ కుటుంబంగా మార్చండి, ఆత్మీయ సహోదరుడిగా మార్చండి, ఆత్మీయ సహోదరిగా మార్చండి తండ్రి, ఆత్మీయ సంఘాలుగా మార్చండి ప్రభనైనా. మాలో ఉన్న విభేదాలు దూరపరచండి, మాలో ఉన్న బలహీనత దూరపరచండి, మాలో ఉన్న శత్రుత్వాన్ని దూరపరచండి, మాలో ఉన్న ప్రభ అనేకమైన బలహీనమైన క్రియలను ప్రభ మేము విడిచిపెట్టండి.
నీ కొరకు వాడబడే గొప్ప ధన్యతను కృపా సమాధానమును యేసు నామములో నాయన ప్రిలందరికి అనుగ్రహించినైనా మమ్మల్ని మీరు ఆశ్రయించి దీవించినైనా ప్రభువా. ఇదిగో నా జీసస్ నాయన క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వారిని కూడా ప్రభువా నీ కరములకు అప్పగిస్తున్నారు. పరిచయం మీరు దీవించమని యేసు ఉన్నతమైన నామములో ప్రతి బిడ్డలు కూడా మీరు ఆశ్రయించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుడు మీకు గొప్ప ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించాలని ఈ కార్యక్రమాన్ని అనేకులకు మీరు షేర్ చేయండి. తప్పక వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయగలరు. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.